తెలుసు, నీ పార్టీ ఆఫీసులు కట్టుకుంటాం, మాకు ఎందుకెవరో చూస్తారు. అనక ఎక్కడ ఎక్కడ కట్టిన బిల్డింగ్లు వా డిపార్ట్మెంట్ కి ఇచ్చేయమంటారు సార్? వాళ్ళకి బిల్డింగ్లు లేవు, కట్టిపోయారు చిన్న పూరి గుడిసెలు కడతారు రామ్ కుమార్ గారు, మీరు పార్టీ ఆఫీసులు జాతీయ పార్టీ కదా, చిన్న చిన్న పూరి గుడిసెలు కడతారు, ఆ జనసేనలో అయితే రేకుల షెడ్లు కడతారు అంతే. లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు సంయమనం పాటించండి, ఇంకా తెలుగుదేశం మాట్లాడాలి. కాదు కాదు, ఇప్పుడు నెక్స్ట్ మీ టాపిక్ కి వస్తున్నాను, కంగారు పడిపోకండి సార్. ఈయనకి నన్ను చూస్తుంటే లోపల కొంచెం యాంగ్జైటీ బిల్డ్ అవుతుంది. అది కాదండి, అది కాదు, రామలక్ష్మణులకి ఇద్దరికి వివాదం ఏంటి అన్నదమ్ములకి నాకు అర్థం కాదు. వివాదం లేదు, ఐ లవ్ లక్ష్మణ్ రావు గారు, ఐ లవ్ హిస్ ఫైటింగ్ స్పిరిట్. వాసుదేవ్ గారు వాళ్ళిద్దరు రామలక్ష్మణుల. ఓకే, నేను ఏమండి, ఆ వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం రకరకాల ఫైట్లు చేసే వాళ్ళందరూ ఎక్కడో గొప్పు ఉంటే, వీరుడుగా కొత్తగా బ్యాటింగ్ దిగిన ఇది ఈయన ఓన్లీ స్పిన్నర్ అండి, స్పిన్నర్ బ్యాటింగ్ వచ్చాడు అంటే ఎలా ఉంటుంది? తప్పక ఆయన అలా బ్యాటింగ్ కొట్టి డిఫెన్స్ ఆడుతూ ఉంటున్నాడు, కానీ పాపం ఈయన చెడ్డ మనిషి కాదు. అనుకోకుండా ఆయన బ్యాటింగ్ స్లాట్ లోకి వచ్చేసాడు. మణీందర్ సింగ్ ఎప్పుడో చూడండి, 11th slot లో బ్యాటింగ్ వస్తాడు అలాగా మన చిన్నప్పుడు. నేను నిన్న లక్ష్మణ్ రావు కూడా ఇదే మాట మాట్లాడాను, ఏమండి మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చి ఎవరికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎక్స్ సీఎం గా ఎమ్మెల్యేగా లోపల రానివ్వకుండా ఎక్స్ సీఎం గా రాజద్వారం కూడా ఆయన తీసుకొచ్చారు. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను, రేపు స్పీకర్ ఎన్నికకి ఈయన వస్తారా అని మొన్న డిబేట్ లో లక్ష్మణ్ రావుని అడిగారు. రాకపోతే నేను ఇంకో ఆయన కనుక స్పీకర్ ఎన్నికకు వచ్చి గౌరవపదంగా సీఎం స్పీకర్ గారు నా స్థానంలో కూర్చోబెడితే నేను ఇంకోసారి డిబేట్కి రాను సార్. మీరు కనుక అలా చేయకపోతే మీరు మళ్ళా కండువ తీసే జనసేన కండువ కప్పుకోవాలి, పోనీ ఆ పార్టీ ఇస్తాం అంటే బీజేపీ కండువ కప్పుకోవాలని చెప్పారు. ఆయన తడబడ్డారు కానీ నిన్న ఆయన రాలేదండి, అందుకనే లక్ష్మణ్ రావు యాంగ్జైటీ, అది మర్చిపోయారేమో కానీ నేను గుర్తుంచుకున్నాను. సరే, దాంతో పాటు చాలా కీలకమైంది, మీరు కాకినాడవి చాలా చెప్పారు కానీ ఏది, కాకినాడ పోర్ట్ నుంచి తరలిపోతున్న ఆఫ్రికా దేశాలు తరలిపోతున్న రేషన్ బియ్యం వ్యవహారం గురించి మాట్లాడలేదు ఎందుకని, మర్చిపోయారా ఆయన? కాదండి, టాపిక్ అది కాదు కాబట్టి వస్తుందండి, అన్ని వస్తాయి. మీరేగా చెప్పారు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి, అసలు పాలన కాదండి ఇవన్నీ, పాతవన్నీ గొయ్యి తవ్వి తీయడానికే బోల్డ్ ఉన్నాయి, దానికే సమయం పట్టేసేటట్టు ఉందండి. ఇప్పుడు పోలవరం గురించో దీని గురించి అమరావతి గురించో మనం మాట్లాడుకుంటే ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ స్టేజ్లో ఉన్నాయి, పాత కాంట్రాక్టర్ లెక్కలు ఎంత, వాళ్ళు ఎంత స్టేజ్ ఎంత బిల్స్ పే చేశారు, అవి అయినట్టా కానట్టా మళ్ళీ రోడ్లు వేయాలి, ఇవన్నీ చూసుకుంటుంటే పోతున్నాయండి. ఈ పోర్టుల్లో కూడా, ఈ పోర్ట్ అథారిటీ వాటిల్లో కూడా వాళ్ళు నామినేటెడ్ పదవుల్లో కొత్త కొత్త పదవులు క్రియేట్ చేసి అక్కడ వాళ్ళు మనుషులు పెట్టారు. విశాఖపట్నం ఉన్న ఇది కాయ వెంకటరెడ్డి గారు ఎవరు, ఆయన మర్చిపోతారు కానీ ఆయన పేరు ఏదో కారుమూరు వెంకటరెడ్డి గారు వాళ్ళు పెట్టి, ఏమండి కారుమూరు వెంకటరెడ్డి గారా? అవే కారుమూరు వెంకటరెడ్డి గారిది ఏమంది సార్, ఏదో ఇలా డిబేట్లకు వచ్చి ఏదో మాట్లాడండి అని చెప్తారు, అలా కాదండి. మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ ఉన్నారు విశాఖపట్నంలో, ఆయన పేరు కూడా వెంకటరెడ్డి, ఆయనకి పెత్తనం ఇచ్చారు కానీ ఇక్కడ ఉన్న ఆయన పెత్తనం ఎలా ఇస్తారు, ఆఫీస్ ఇక్కడే ఉంటుందండి, కాకినాడలోనే ఉంటుంది. ఆ వారి ద్వారా అంటే ఐపీఎస్ ఆఫీస్ ప్యారలల్ గా చైర్మన్ అనే బోర్డ్ క్రియేట్ చేసి, చైర్మన్ అనే పోస్ట్ క్రియేట్ చేసి, పోర్ట్ సీఈఓ ఇస్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, దాని ప్యారలల్ గా చైర్మన్ అనే పోస్ట్ క్రియేట్ చేసి ఆయన ద్వారా నడిపించారన్నమాట వ్యవహారం. వస్తాయి ఇవన్నీ కూడా బయటకు వస్తే కంగారు లేదు వాసుదేవ్ గారు, ఇవన్నీ కూడా అంటే కాదండి. రైట్, ఒకసారి తెలుగుదేశం అధికార ప్రతినిధి దగ్గరికి వద్దామండి, మేము కూడా యాక్టివ్ వచ్చేస్తాం. రామ్ కుమార్ గారు, తెలుగుదేశం అధికార ప్రతినిధి గారి దగ్గరికి వద్దాం. డాక్టర్ ఏఎస్ రావు గారు, రావు గారు పాలకపక్షం కాబట్టి మీరు లాస్ట్ డిబేట్లు కూడా అన్నారు మాకేంటో చివరిలో అండి, 5 ఏళ్ళు మీరు మొదట్లో మాట్లాడటం అలా అంటే ఇవాళ చివరిలో మాట్లాడటం ఇబ్బందిగా ఉంది, కానీ మీరు పాలకపక్షం కాబట్టి మరి ఇంతమంది మాట్లాడారు.